హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ద సాలిటరీ రీపర్ అనే పోయిం గురించి చెప్పుకుందాం. ద సాలిటరీ రీపర్, సాలిటరీ అంటే ఏకాంతంగా ఉన్నటువంటి లేదంటే ఒంటరిగా ఉన్నటువంటి అని అర్థం. రీపర్ అంటే పంట కోసేవాళ్ళు లేదంటే కోత కోసేవాళ్ళని రీపర్ అని అంటారు. సాలిటరీ రీపర్ అంటే అర్థమైంది కదా, ఒంటరిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఎవరైతే పంటని లేదంటే పంట పొలంలోని కోతని కోస్తున్నారో వాళ్ళ గురించి ఇక్కడ మనం ఈ పోయంలో తెలుసుకుంటాం. సో ఎవరు ఆ పర్సన్, ఎవరు వీళ్ళ గురించి ఎందుకు అంతగా చెప్తున్నారు అనే విషయం మనం తెలుసుకునే ముందు విలియం వర్డ్స్వర్త్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ పోయంని రాసినటువంటి పోయట్ విలియం వర్డ్స్వర్త్. సో ఫస్ట్ పోయట్ గురించి తెలుసుకుందాం. విలియం వర్డ్స్వర్త్ వాజ్ వన్ ఆఫ్ ది పైనీర్స్ ఆఫ్ రొమాంటిక్ పీరియడ్ లిటరేచర్ ఫ్రమ్ ది లేట్ 18th century టు మిడ్ 19th century. సో లేట్ 18th century అండ్ మిడ్ 19th century మధ్యలో ఉన్నటువంటి రొమాంటిక్ పీరియడ్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది పయనీర్స్ వచ్చేసి విలియం వర్డ్స్వర్త్. సో ఈయన గురించి చూసుకుంటే హీ వాస్ బోర్న్ ఆన్ 7th April 1770 అట్ కాకర్మౌత్ ఇన్ కుమ్రియా. సో ఈయన ఎప్పుడు పుట్టారు? 7th April 1770. హిస్ ఫాదర్ వాస్ ఏ లాయర్. బోత్ వర్డ్స్వర్త్స్ పేరెంట్స్ డైడ్ బిఫోర్ హీ వాస్ 15 అండ్ హీ అండ్ హిస్ 4 siblings వర్ లెఫ్ట్ ఇన్ కేర్ ఆఫ్ డిఫరెంట్ రిలేటివ్స్. సో వాళ్ళ నాన్న ఒక లాయర్, ఆయన చిన్నతనంలోనే అంటే ఈయనకు 15 years ఉన్నప్పుడే చనిపోయారు. అలా చనిపోయేసరికి ఇతను అలాగే ఇతని తోడపుట్టిన వాళ్ళు అంటారు కదా సిబ్లింగ్స్ అంటే తోబుట్టువులు అంటే బ్రదర్స్ సిస్టర్స్ అందరినీ కలిపి తోబుట్టువులు మనతో పాటు పుట్టిన వాళ్ళని సిబ్లింగ్స్ అంటాం. సో వాళ్ళు 4 అందరూ కూడా వాళ్ళ చుట్టాలు వాళ్ళ వీళ్ళ పంచన చేరి పెరిగి పెద్దయ్యారు. యాజ్ ఎ యంగ్ మ్యాన్ వర్డ్స్ వర్ డెవలప్డ్ ఎ లవ్ ఆఫ్ నేచర్. A theme reflected in many of his poems. Hence, he is also known as poet of nature. So, Wordsworth, ala melliga perugutu young man ayyadu. Ala thanaki nature, prakruti ante chala prema. Dani gurinche thana poems kuda ekkuvaga untai. Anduke athanni poet of nature ani kuda pilustaru. William Wordsworth wrote The Solitary Reaper in 1805. And it was published in 1807 as part of a collection of his work titled Poems in 2 volumes. So, ఇతని పోయం ద సాలిటరీ రీపర్ 1805 రాస్తే దాన్ని పబ్లిష్ చేసింది 1807 అండ్ దీన్ని 2 volumes రాశారు. వర్డ్స్ వర్ డైడ్ అట్ ది ఏజ్ ఆఫ్ 80 డ్యూ టు ప్లరసీ ఆన్ April 23rd, 1850. సో 1850 ప్లరసీ. Pleurisy means nothing but inflammation of pleura. అంటే లంగ్స్ యొక్క లైనింగ్ ఉంటుంది కదా దాన్ని ప్లూరా అంటారు. దాని ఇన్ఫ్లమేషన్ వల్ల ఆయన April 23rd, 1850 చనిపోయారు. నెక్స్ట్ వీ విల్ సీ ది థీమ్ ఆఫ్ ది పోయిమ్. ద సాలిటరీ రీపర్ ఎక్స్ప్లోర్స్ దట్ దెర్ ఈస్ బ్యూటీ ఈవెన్ ఇన్ వాట్ మైట్ అపియర్ మండేన్. అంటే ఈ స్టోరీలో మనం ఒక ఆర్డినరీ థింగ్, అంటే అన్ని గొప్ప వాటిలోనే అందం అనేది ఉండదు, బ్యూటీ అనేది ఈవెన్ ఆర్డినరీ థింగ్స్లో కూడా ఉంటుంది అనే విషయాన్ని నేర్చుకుంటాం. హియర్ ద సాంగ్ ఆఫ్ ఎ హార్వెస్టర్ ఇన్ ద కంట్రీ సైడ్ ఈస్ అన్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ టు ది పోయెట్. సో ఈ పోయంలో ఒక హార్వెస్టర్, ఓకే హార్వెస్టర్ అంటే కోత కోసేవారు అన్నమాట, తను పాడినటువంటి ఒక పాట అనేది తన మనసులో నిలిచిపోయిందంట. ఆ సాంగ్ అనేది ఏమైంది, అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ లాగా పోయట్ మనసులో నిలిచిపోయింది. అది ఎక్కడ? ఒక కంట్రీ సైడ్, అంటే పల్లెటూరులో విలేజ్ సైడ్ అన్నమాట. షీస్ ఆల్ ఎలోన్ అండ్ సింగ్స్ ఆన్ సాడ్నెస్ అండ్ అన్టోల్డ్ పెయిన్ ఆఫ్ లోన్లీనెస్. ఆమె పాడేటప్పుడు ఒంటరిగా ఉంది, ఎలోన్గా, అండ్ సింగ్స్ ఆన్ సాడ్నెస్ అంటే తను ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధని, తనలో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి అంత పెయిన్ని కూడా తను ఆ పాటలో మనకు వినిపిస్తుంది. దో షీ వాస్ లెఫ్ట్ హర్ సాంగ్ రిమైన్స్ ఇన్ హిస్ హార్ట్. దో అంటే ఒక పాట అనేది అక్కడి నుంచి అతను వెళ్ళిపోవడం, ఆమె అక్కడి నుంచి మూవ్ అయిపోయినా కూడా పాట మాత్రం తన మనసులోనే నిలిచిపోయిందంట. సో ఈ పాట గురించి, ఈ స్టోరీ గురించి మనం కంప్లీట్గా సమరీలో చూద్దాం. సమరీ ఇన్ ద సాలిటరీ రీపర్,
A poem by William Wordsworth. The poet finds a young solitary woman harvester in a field. So, ఈ పోయంలో ఏమవుతుంది అంటుంది అంటే మన పోయట్ వచ్చేసి ఒక యంగ్ ఉమెన్ హార్వెస్టర్ అంటే ఆ పంట పొలాలని కోసే వాళ్ళు ఉంటారు కదా, కోత కోసే ఒక ఉమెన్, యంగ్ ఉమెన్ పొలంలో పంట కోస్తున్న సమయంలో ఆమెని చూశాడు. ది హార్వెస్టర్ హూ ఈస్ ఆల్ ఎలోన్ ఇన్ ద ఈజ్ ద ప్రొటగనిస్ట్ ఆఫ్ ది పోయమ్. ఈ హార్వెస్టర్ ఎవరైతే ఒంటరిగా ఉందో, ఎవరైతే అక్కడ ఆ పంట పొలాన్ని కోస్తుందో, తను ఎవరో కాదు ఈ పోయంకి ప్రొటగనిస్ట్, అంటే హీరోయిన్ అన్నమాట, హీరో ఆర్ హీరోయిన్. ఓకే, షీఈస్ బిజీ ఇన్ రీపింగ్ గ్రెయిన్ బట్ షీఈస్ ఆల్సో సింగింగ్ ఏ సాంగ్. సో ఆమె ఏం చేస్తుంది అంటే ఆ గ్రెయిన్స్ అన్నింటినీ రీపింగ్ అంటే అక్కడ ఉన్న అవన్నింటిని కట్ చేయడం లాంటి పనులు చేస్తూ బిజీగా ఉంది. ఆ పనితో పాటు తను ఒక సాంగ్ని కూడా పాడుతుంది. షీ హ్యాస్ నో ఆడియన్స్ ఎక్సెప్ట్ నేచర్. అక్కడ ఆడియన్స్ అంటే ప్రేక్షకులు ఎవ్వరూ లేరు, తను ఒంటరిగా ఉంది, ప్రకృతి ఒకటే ఉంది, ఆ ప్రకృతికి మించి అక్కడ ఎవ్వరూ లేరు తన పాట వినడానికి. ద సాంగ్ ద గర్ల్ సింగ్స్ ఈజ్ ఎ సాడ్ సారోఫుల్ సాంగ్. ఆమె పాడేటువంటి ఆ పాట ఎలా ఉంది అంటే ఒక బాధని వ్యక్తం చేస్తున్నటువంటి సాంగ్. ఎనీవన్ పాసింగ్ బై ద స్పీకర్ సేస్ షుడ్ ఐదర్ స్టాప్ అండ్ లిసన్ ఆర్ జెంట్లీ పాస్ యాజ్ నాట్ టు డిస్టర్బ్ హర్. ఎవరైతే ఆ పొలం పక్క నుండి వెళ్తున్నారో ఖచ్చితంగా అక్కడ ఆగి మరీ ఆ పాటని వినుకుంటూ మెల్లగా వెళ్తారు, ఆమెని డిస్టర్బ్ చేయకుండా అంత మధురంగా పాడుతుంది. ద పోయట్ బిలీవ్స్ హర్ సాంగ్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ అండ్ హాంటింగ్ దాన్ ది వెల్ నోన్ సాంగ్స్ ఆఫ్ బర్డ్స్ లైక్ నైటింగల్ అండ్ కుక్కూ సాంగ్స్. సో మన పోయట్ ఏమంటున్నాడంటే జనరల్గా సాంగ్స్ అంటే నైటింగల్ అండ్ కుక్కు అంటారు కదా, సో ఆ బర్డ్స్ లాగా అవి ఎలా అయితే అవన్నీ వెంటాడుతూ ఉంటాయో వాళ్ళ పాటల అందంతో మాధుర్యంతో ఈ ఉమెన్ పాడే పాట కూడా అంత బాగుందంట. ఫస్ట్లీ హీ బిగిన్స్ బై కంపేరింగ్ హర్ సాంగ్ టు దట్ ఆఫ్ ఏ నైటింగల్. ఫస్ట్ తనని నైటింగల్తో కంపేర్ చేస్తాడు. ఇన్ పోయిమ్స్ అండ్ స్టోరీస్ నైటింగల్స్ ఆర్ ఫ్రీక్వెంట్లీ అసోసియేటెడ్ విత్ బోత్ లవ్ అండ్ సాడ్నెస్. సో జనరల్గా పోయిమ్స్లో ఎక్కువగా మనకు స్టోరీస్లో కూడా నైటింగల్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. దేనికి అంటే ప్రేమకు అలాగే బాధకి నిదర్శనంగా చూపిస్తూ ఉంటారు. దిర్ సాంగ్స్ ఆర్ ఆల్సో బిలీవ్డ్ టు సూత్ వేరీ ఆర్ డిప్రెస్డ్ సోల్స్. సో జనరల్గా నైటింగల్ సాంగ్స్ ఎలా ఉంటాయి అనంటే ఎంతో అలసిపోయినటువంటి కుంగిపోయినటువంటి మనసుని కూడా ఓదార్చి ఉపశమనాన్ని కలిగిస్తాయి. వర్డ్స్ వర్స్ సజెస్టర్ ద గర్ల్స్ సాంగ్ ఈజ్ సూథింగ్ అండ్ బ్యూటిఫుల్ మచ్ లైక్ ఏ నైటింగల్స్. సో ఇక్కడ వర్డ్స్ వర్త్ ఏమంటున్నారు అంటే ఈ ఉమెన్ ఆర్ ఈ అమ్మాయి పాడే సాంగ్ కూడా అచ్చం నైటింగల్ సాంగ్ లాగే ఉందంట. ఎలా అంటే అది వింటూ ఉంటే మనకు కూడా ఏదో ఉపశమనం కలిగినట్టు, ఉపశాంతి కలిగినట్టు ఓదార్పులాగా ఉంటుందంట. సెకండ్లీ హీ దెన్ డ్రాస్ ఏ కంపారిజన్ బిట్వీన్ హర్ సాంగ్ అండ్ ద స్ప్రింగ్ టైమ్ కుక్కూస్ సాంగ్. సో నెక్స్ట్ తన సాంగ్ని ఎవరితో కంపేర్ చేశారంటే కుక్కూ సాంగ్తో, కోయిల పాటతో. బికాస్ కుక్కూ సింగ్ ఇన్ ద స్ప్రింగ్ వెన్ ద వెదర్ గెట్స్ వార్మర్ అండ్ దేర్ సాంగ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ హ్యాపీనెస్ అండ్ ద బిగినింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్. జనరల్గా కుక్కూస్ అనేవి ఎప్పుడు పాడతాయి, స్ప్రింగ్ అంటే వసంతకాలంలో పాడుతూ ఉంటాయి. అటువంటి టైంలో ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎంతో హ్యాపీగా కోయిల కూస్తూ ఉంటుంది, మంచి రోజులు వస్తున్నాయి అనేసి. దిస్ అనలాగీ డెమాన్స్ట్రేట్ హౌ ద పోయిట్ ఈస్ ఆల్సో అప్లిఫ్టెడ్ అండ్ హోప్ఫుల్ బై ది గర్ల్స్ సాంగ్. సో ఇక్కడ ఈ కుక్కూ సాంగ్ని ఆ అమ్మాయి సాంగ్ని కంపేర్ చేస్తూ మనకి ఏం చెప్తున్నారు అనంటే ఈ అమ్మాయి పాట కూడా మనల్ని పైకి వెళ్ళేలాగా, అభివృద్ధి చెందేలాగా, ఎంతో ఆశతో ఎదురు చూసేలాగా ఉందంట. ఇన్ ద థర్డ్ స్టాన్సా ద స్పీకర్ ట్రైస్ టు ఇమాజిన్ వాట్ ద సాంగ్ మైట్ బి అబౌట్. సో నెక్స్ట్ ఒక స్టాన్సాలోనేమో నైటింగల్తో కంపేర్ చేశారు, నెక్స్ట్ దాంట్లోనేమో కుక్కుతో కంపేర్ చేశారు, లాస్ట్ స్టాన్సాలో ఏం చెప్తున్నారు అంటే ద స్పీకర్ ట్రైస్ టు ఇమాజిన్ వాట్ ద సాంగ్ మైట్ బి అబౌట్. సో అతను అనుకుంటున్నాడు ఏమో ఒక సాంగ్ అయితే పాడింది, ఈ సాంగ్ అసలు ఏమై ఉంటుంది అని అనుకున్నాడు.
The poet is unaware of the song's meaning because he cannot understand the language. ఇక్కడ మన పోయెట్కి ఆ సాంగ్ మీనింగ్ అర్థం కావట్లేదు, ఎందుకంటే తను మాట్లాడే లేదంటే తను పాడే ఆ భాష అనేది తనకి తెలీదు. దో ద పోయెట్ కెనాట్ అండర్స్టాండ్ హర్ వర్డ్స్, హీ కెన్ ఫీల్ ద టోన్ అండ్ మూడ్ ఆఫ్ ఇట్. అతనికి ఆ భాష అర్థం కావట్లేదు, అందులో ఉన్న పదాలు అర్థం కావట్లేదు, అయినా కూడా ఆ పాటలో ఉన్నటువంటి మాధుర్యంతో తన టోన్, అంటే తను ఏ ఎలాంటి పరిస్థితిలో ఉంది, ఏ ఉద్దేశంతో పాడుతుంది, తన మూడ్ ఎలా ఉంది అనేది ఫీల్ అవ్వగలుగుతున్నాడు. హీ వండర్స్ ఈఫ్ షీస్ ఎక్స్ప్రెస్సింగ్ లాస్ ఫ్రమ్ వార్ ఆఫ్ ది పాస్ట్ ఆర్ అబౌట్ సంథింగ్ దట్ ఈస్ హర్టింగ్ హర్ నౌ. మన పోయెట్ ఏమనుకుంటున్నారంటే, యుద్ధంలో జరిగినటువంటి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్న దాంట్లో తన సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళని లాస్ అయిందేమో, అందుకే ఆ బాధని ఆ హర్టింగ్ మొత్తాన్ని బయటికి పోయేలాగా ఒక పాట రూపంలో పాడుతుందేమో అని అనుకున్నారు. ద పోయెట్ ఈస్ హ్యాపీ అండ్ జాయ్ఫుల్ విత్ ద ఉమెన్స్ వాయిస్ యాజ్ ఇట్స్ సౌండ్ ఓవర్ఫ్లోస్ త్రూ అవుట్ ది వ్యాలీ. సో అక్కడ ఉన్న వాళ్ళే ఉంటుంది కదా ఆ ప్లేస్, ఆ ప్రదేశం మొత్తం కూడా ఆమె వాయిస్తోనే నిండిపోయింది అంట. ఇన్ ద ఎండ్ ద స్పీకర్ ఫైనల్లీ లీవ్స్ ద యంగ్ ఉమెన్ టు హర్ వర్క్ అండ్ హర్ సాంగ్ కంటిన్యూయింగ్ ఆన్ హిస్ వే. సో ఫైనల్గా మన స్పీకర్ ఇక ఆమె పాడుకుంటూ తన పని తను చేసుకుంటుంది కాబట్టి ఇతను కూడా తనని డిస్టర్బ్ చేయకుండా అక్కడి నుంచి తన దారిన తాను వెళ్తూ ఉన్నారు. హవెవర్ యాజ్ హీ క్లైమ్స్ ద హిల్ హీ క్యాన్ నో లాంగర్ హియర్ ద ఉమెన్స్ వాయిస్. అలా అతను దూరంగా వెళ్తూ పైకి ఎక్కుతూ ఉంటే, తన ఇల్లు హిల్ మీద ఉంది, సో అలా క్లైమ్ చేస్తూ పైకి వెళ్తూ ఉంటే ఆమె వాయిస్ అనేది వినిపించకుండా దూరంగా వెళ్ళిపోయిన తర్వాత తన మనసులో మాత్రం అది అలాగే ఉండిపోయిందంట. ఆల్దో హర్ సింగింగ్ ఎండెడ్ లాంగ్ ఎగో హర్ సాంగ్ అండ్ వాయిస్ రిమైన్డ్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ది రీడర్ ఫర్ ఎవర్. సో ఇక్కడ ఆఫ్ లేదు, ఓకే, రీడర్ ఫర్ ఎవర్ అంతే, ఆఫ్ రాయకండి. సో అక్కడ సాంగ్ అనేది ఎండ్ అయిపోయింది, అయినా కూడా తన మనసులో మాత్రం ఆ పాట అనేది వినిపిస్తూనే ఉంది. హెన్స్ ఇట్ ఈస్ క్లియర్ దట్ షీ హ్యాస్ సో ఎఫెక్టెడ్ హిమ్ దట్ హీ విల్ రిమెంబర్ దిస్ మూమెంట్ and return to these emotions. Hence, it is clear that she has so affected him that he will remember this moment and return to these emotions each time he does so. ఈ పాట అయిపోయింది, రోజులు గడిచిపోవచ్చు, ఇంకొన్ని నెలలు సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఈ పాట యొక్క ఎఫెక్ట్ అనేది తన మీద ఉంటుంది. ఖచ్చితంగా ఏదో ఒక మూమెంట్లో అతనికి మళ్ళీ ఎమోషన్స్ అన్నీ గుర్తుకు రావడం, తనకు మళ్ళీ ఈ సాంగ్ అనేది గుర్తుకు రావడం జరుగుతుంది. ఎందుకంటే అది తన మనసుని అంతగా హత్తుకుందంట. అంటే ఓన్లీ గొప్ప గొప్ప విషయాల్లోనే బ్యూటీ ఉండదు, ఆర్డినరీ ఒక పల్లెటూరి పాట కూడా ఎంతో అందంగా ఉంది అనే విషయాన్ని ఇక్కడ చెప్పారు. మనం కూడా ఏదైనా సాంగ్ ఒక 2-3 times కానీ అలా వినేసరికి ఆ సాంగ్ ఆఫ్ అయినా కూడా అది మనకు వినిపించిన ఫీలింగ్ వస్తుంది. సేమ్ మన రైటర్కి కూడా సాంగ్ తను పాడుతున్నా తను ఎంతో దూరంలో వెళ్ళినా కూడా ఆ పాట వినబడకపోయినా తనకు మనసులో వినిపించినట్టే అనిపిస్తుందంట. కంక్లూషన్: బ్యూటీ ఈజ్ నాట్ బౌండ్ బై ఎనీ బౌండరీస్. సో బ్యూటీ, అందం అనేది ఎప్పుడూ కూడా హద్దులు అనేవి ఉండవు, దానికి హద్దు అనేది ఎప్పుడూ ఉండదు. ఈవెన్ ఆర్డినరీ సిచ్యువేషన్స్ హ్యావ్ బ్యూటీ ఇన్ దెమ్సెల్వ్స్ విచ్ కెన్ హ్యావ్ ఎ లాస్టింగ్ ఎఫెక్ట్ ఆన్ ఎ సెన్సిటివ్ హార్ట్. సో గొప్ప వాటిలో మాత్రమే మనసును ఆకట్టుకునేలా కాకుండా ఆర్డినరీ వాటిలో కూడా మనసును ఆకట్టుకొని పోయే ఎంతో గొప్ప గొప్ప గుణం అనేది ఉంటుంది. బ్యూటీ కెన్ బి ఎంజాయిడ్ ఓన్లీ బై దోస్ హూ హ్యావ్ అప్రిషియేట్ యువర్ ఐస్ అండ్ ఇయర్స్. సో బ్యూటీ అనేది ఎప్పుడు మనం గుర్తుపడతాము అంటే మనము మన కళ్ళతోని చెవులతోని అందాన్ని గుర్తుపట్టగలిగినప్పుడు. హియర్ ద బ్యూటీ ఆఫ్ ద ఉమెన్ సాంగ్ హ్యాస్ ఎ గ్రేట్ ఎఫెక్ట్ ఆన్ పోయెట్. సో ఇక్కడ ఈ ఉమెన్ సాంగ్ యొక్క ఎఫెక్ట్ అనేది మన సాంగ్ యొక్క ప్రభావం అనేది మన పోయెట్ మీద చాలా పడిందంట. సో దిస్ ఈజ్ అబౌట్ ది సాంగ్ సంగ్ బై ఏ సాలిటరీ రీపర్, అంటే ఒక యంగ్ ఉమెన్ హార్వెస్టర్ పాడినటువంటి పాటతో ఎంత మైమర్చిపోయారో అనేసి ఇక్కడ మన రైటర్ ఆర్ పోయెట్ చెప్తున్నారు.